గుడ్ మార్నింగ్. టీవీ ఫైవ్స్ ప్రెస్టీజియస్ బిజినెస్ షో బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో ఈ ఉదయం వైజాగ్ నగరం నుంచి, అందాల విశాఖ నగరం నుంచి నిర్వహిస్తున్నాం. టీవీ ఫైవ్ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో వైజాగ్ చేరింది. సో ప్రస్తుతం పరిపాలనా రాజధాని విశాఖపట్నం నుంచి ఈ కార్యక్రమాన్ని వచ్చే 3 రోజుల పాటు ఇక్కడ నుంచే నిర్వహించబోతున్నాం. సో రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన రాజధానిగా ప్రకటించిన తర్వాత మొట్టమొదటిసారిగా టీవీ ఫైవ్ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో ఇక్కడ నుంచి వస్తుంది మీకు. సో అందాల విశాఖ అభివృద్ధి చెందుతోంది అంటే తెలుగువారు అందరికీ ఇష్టమే. తెలుగువారు అందరూ కూడా కాస్త రిలాక్స్ కావాలి అంటే ముందుగా గుర్తొచ్చే నగరం విశాఖపట్నమే. ఆ తర్వాతే మనం మిగతా రాష్ట్రాలు లేదా మిగతా దేశాల గురించి ఆలోచిస్తాం. సో అటువంటి విశాఖ నగరం ఇప్పుడు పరిపాలన రాజధానిగా రూపుదిద్దుకోబోతోంది అనే ప్రతిపాదన ఆఫ్కోర్స్ ఇంకా ఇది అమలవుతుందా లేదా అనేది ఎవరికి తెలియని అంశం. అయితే ఒకప్పుడు ట్రాఫిక్ జామ్స్ లేని నగరం ఏదైనా ఉంది దేశంలో అంటే అది వైజాగ్ అని చెప్పుకునేవాడు. అలాగే ఒక చక్కటి ప్రశాంతమైన వాతావరణం ఎక్కడైనా ఉంది అంటే ముందుగా గుర్తొచ్చేది విశాఖ నగరం. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి కనపడలేదు. ఇక్కడ జన సమర్థం పెరిగింది, ట్రాఫిక్ జామ్స్ పెరిగిపోయాయి. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ పరిపాలన రాజధాని కూడా ఇదే అయితే మాత్రం వైజాగ్ నగరం పరిస్థితి నరకప్రాయమే అవుతుంది. సో ఓవైపు రియల్ ఎస్టేట్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. సదరపు అడుగుకి 500 రూపాయల వరకు పెరిగాయని ఇక్కడ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ చెప్తున్నారు. సో అటువంటి పరిస్థితిని నివారించాలి, సామాన్యులకు సొంత ఇంటి కల దూరం కాకూడదు అంటే ముందుగా మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఇతర సదుపాయాల కల్పన జరిగిన తర్వాతే. ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ జామ్స్ నివారించాలంటే మెట్రో లాంటి ఒక ఫెసిలిటీ కావాలి ఇక్కడ. సో ఒక మెట్రో రైల్ లాంటి ఫెసిలిటీ, అటువంటి ఫెసిలిటీస్ ఏవి మనం ప్రొవైడ్ చేయకుండా ఒక్కదుటన ఇదే రాజధాని అనేస్తే చాలా సమస్యలు వచ్చి పడే అవకాశాలు కనిపిస్తున్నాయి స్పష్టంగా. సో అటువంటి ప్రమాదాలను నివారించుకోవాలంటే ముందుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఆ తర్వాతే ఇతరత్ర పర్యటన చేయటం మంచిదన్నది ఇక్కడ ఎక్కువ మందిలో కనిపిస్తున్న ఒక అభిప్రాయం, ఒక భావన. సో లెట్స్ హోప్ ది స్టేట్ గవర్నమెంట్ విల్ టేక్ అప్రోప్రియేట్ డిసిషన్స్ అండ్ ఆల్సో విశాఖ నగర ప్రశాంతతను, ఇక్కడి అందాన్ని, ఇక్కడి సెరీనిటీని చెడగొట్టని విధంగా నిర్ణయాలు ఉంటాయని ఆశిద్దాం. మన మార్కెట్స్ విషయానికి వస్తే ఆఖరి రోజుల్లో ఉన్నామను 2019కి సంబంధించి ఈ దశాబ్దానికే ఇక 2 రోజుల ట్రేడింగ్ మిగిలింది. సో వచ్చే దశాబ్దంలోకి మనం బుధవారం నుంచి అడుగు పెట్టబోతున్నాం. సో గ్లోబల్ మార్కెట్స్ ఒక రిస్క్ ఆన్ మూడ్లో ఉన్నాయి ప్రస్తుతానికి. అటు మనకు లాస్ట్ వీక్ నాస్డాక్ లాంటి ఇండిసెస్, S&P 500 లాంటి ఇండిసెస్ వరుసగా 5th straight week ఆఫ్ గెయిన్స్తో క్లోజ్ అయ్యాయి. ఇది ఒక సరికొత్త రికార్డు హిస్టరీలోనే. సో అటువంటి ఒక బుల్లిష్ మూడ్ మార్కెట్స్లో కనిపిస్తుంది. మరోవైపు కమాడిటీస్ కూడా ఫామ్ అప్ అయ్యాయి. క్రూడ్ ప్రైసెస్ $68 దగ్గర బ్రెంట్ క్రూడ్ కనిపిస్తుంది, అలాగే గోల్డ్ $1500 పైన మనకు కనిపిస్తుంది. సో బుల్స్ ఆర్ బ్యాక్ ఇన్ ది గేమ్ అని మనకు ఫ్రైడే రోజు మళ్ళీ ఒకసారి నిర్ధారణ అయింది. సో సెన్సెక్స్ 400 పాయింట్స్ పైగా, బ్యాంక్ నిఫ్టీ మరొక 450 పాయింట్స్ ఇలా పెరిగి అందరినీ కాస్త శాంతింపజేశాయి. మళ్ళీ మార్కెట్ ట్రెండ్ రివర్స్ అయిందేమో అన్న భావనలో ఉన్న వాళ్ళకి లేదు, బుల్స్ ఆర్ ఇన్ ఫార్మ్ కంట్రోల్ ఆఫ్ ది మార్కెట్స్, ఎస్పెషల్లీ బ్యాంక్ షేర్స్ లైక్ మనకు ఐసిఐసిఐ బ్యాంక్, HDFC బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ లాంటి కౌంటర్స్లో స్ట్రాంగ్ బయింగ్ సపోర్ట్ అనేది మనం చూసాం. సో అఫ్కోర్స్ వాల్యూమ్స్ చాలా థిన్గా ఉన్నాయి. FIIs ఓన్లీ 81 crores బయింగ్తో సరిపెట్టుకుంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ 126 crores క్యాష్ మార్కెట్స్లో బై చేయడం చూసాం. సో బట్ ఐసిఐసిఐ కావచ్చు, HDFC కావచ్చు, యాక్సిస్ లాంటి కౌంటర్స్లో ఈచ్ కౌంటర్లో 300 crores వర్త్ బయింగ్ జరిగింది. సో థిన్ వాల్యూమ్స్ అనేది ఓన్లీ ఇన్స్టిట్యూషన్ పరంగానే కానీ మార్కెట్లో అంత థిన్ వాల్యూమ్స్ ఏం కనపడలేదు మనకు. మరొక ముఖ్యమైన అంశం NAV మేనేజ్మెంట్ జరుగుతుంది ఈ 2 సందర్భంగా. సో మోస్ట్ ఆఫ్ ది ఫండ్ మేనేజర్స్కి వాళ్ళు సాధించిన రిటర్న్స్ ఆధారంగా ఇండెక్స్ని వాళ్ళు ఏ విధంగా బీట్ చేశారు అనే అంశం ఆధారంగానే వాళ్ళ ఇన్సెంటివ్లు, వాళ్ళ బోనస్లు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఈ టైంలో NAV మేనేజ్మెంట్ జరుగుతుంది. అందుకనే మనం ఇటు బ్యాంక్ కౌంటర్స్, లార్జ్ క్యాప్ బ్యాంక్ కౌంటర్స్లో కావచ్చు, లేదా సెలెక్ట్ మిడ్ క్యాప్ కౌంటర్స్ లైక్ మనకు అపోలో హాస్పిటల్స్ లేదా ఇతరత్ర మనకు కొన్ని కొన్ని కౌంటర్స్లో మనం లాస్ట్ ఫ్రైడే రోజు బయింగ్ చూసాం. సో ఆ బయింగ్కి ప్రధాన కారణం ఏంటి అంటే లైక్ ఐసిఐసిఐ సెక్యూరిటీస్, కావేరీ సీడ్స్, ఇటువంటి మిందా కార్పొరేషన్, ఇటువంటి క్వాలిటీ మిడ్ క్యాప్స్లో మనం బయింగ్, ఎందుకంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ దియర్ NAV మేనేజ్మెంట్. సో అటువంటి ఒక ట్రెండ్ మనం ఈ రాబోయే 2-3 రోజులు కూడా మనం చూస్తాం, ఇవాళ రేపు ప్రత్యేకించి. కాబట్టి ఈ అంశాలన్నింటినీ మనం దృష్టిలో ఉంచుకోవాలి. అండ్ మరొక అంశం ఏంటంటే ఫ్రైడే రోజు ఫస్ట్ డే ఆఫ్ జనవరి సిరీస్. సో ఆల్రెడీ మార్కెట్స్ 2020లో ప్రవేశించేశాయి. సో
హైయెస్ట్ పాయింట్ ఆఫ్ ది డే దగ్గర ఫ్రైడే రోజు మనం మార్కెట్స్ క్లోజ్ కావడం గమనించాం. సో ప్రస్తుతానికి మార్కెట్స్ ధోరణి ఏంటి అనేది ఒకసారి గమనిస్తే, ఒక స్టెప్ వెనక్కి తీసుకుంటే రెండు స్టెప్స్ ముందుకు వెళ్ళే ధోరణిలో మార్కెట్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి ఎస్పెషల్లీ లార్జ్ క్యాప్స్ అండ్ క్వాలిటీ మిడ్ క్యాప్స్లో మాత్రం ఎప్పటికప్పుడు బై అండ్ డిక్లైన్స్ అన్న సూక్తిని మనం ఫాలో అయితేనే మార్కెట్స్లో లాభాలు చేసుకోగలుగుతాం. ఇది మనం పదే పదే అనుకుంటుంది. ఇక 2020లోకి మార్కెట్స్ ప్రవేశించిన కొద్ది రోజుల్లోనే బహుశా మనం 1, 2, 3, 4, 5 లాంటి నెంబర్స్, అంటే నిఫ్టీకి సంబంధించి 12,300, 12,400, 12,500 ఈ దిశగా మార్కెట్స్ మార్చ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ ఏమేమి అంశాలు కీలకం కాబోతున్నాయి జనవరిలో అంటే, ఆటో సేల్స్ ఫిగర్స్ అఫ్కోర్స్ యాజ్ యూజువల్ డిసెంబర్ మంత్ ఆటో సేల్స్ ఫిగర్స్ వస్తాయి. తర్వాత ఎర్నింగ్ సీజన్ మనకు రాబోతుంది, అలాగే రన్అప్ టు ది బడ్జెట్. సో అందరూ కోటి ఆశలతో ఎదురు చూస్తుంది. ఇప్పుడు బడ్జెట్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఇటు ఫిస్కల్ డెఫిసిట్ని ఏ విధంగా కంట్రోల్ చేస్తామని చెప్తుంది మ్యాక్రో పిక్చర్కి సంబంధించి. అలాగే పర్సనల్ ట్యాక్సేషన్, ఇన్కమ్ ట్యాక్స్ని సవరిస్తారు స్లాబ్స్ని అనే ఒక భావన కూడా మార్కెట్స్లో ఉంది. ఇవన్నీ బడ్జెట్ మీద పెట్టుకున్న అంశాలు. సో ఇవి మార్కెట్స్ని నియర్ టర్మ్లో డ్రైవ్ చేయబోతున్న ట్రిగ్గర్స్. మనకు ఇయర్ ఎండ్ ధమాకాగా ప్రస్తుతం ఈ 3-4 రోజులు మనతో మాట్లాడేందుకు ఎన్ఎస్ కుటుంబరావు గౌడ మనతో జాయిన్ అవుతున్నారు, అలాగే రాజేంద్ర గారు ఉన్నారు. సో వాళ్ళు హైదరాబాద్ స్టూడియో నుంచి ఇంటరాక్ట్ కాబోతున్నారు. గుడ్ మార్నింగ్ బోత్ ఆఫ్ యూ, కుటుంబరావు గారు అండ్ రాజేంద్ర గారు. సో కుటుంబరావు గారు చెప్పండి, 2019 ఆఖరుకు సమీపించాం మనం, ఒక సెన్సెక్స్ పరంగా నిఫ్టీ పరంగా సాటిస్ఫైడ్ రిటర్న్స్ ఇచ్చిన సంవత్సరం ఇది. అయితే మిడ్ క్యాప్స్లో ఇంకా మనం అటువంటి ఒక ర్యాలీస్ చూడలేదు, అంటే బ్రాడర్ మార్కెట్స్లో అటువంటి ర్యాలీస్ చూడలేదు. కొన్ని సెలెక్ట్ మిడ్ క్యాప్స్ ఈ ఇయర్లో కూడా చాలా బ్యూటిఫుల్ రిటర్న్స్ ఇచ్చాయి, మణపురం ఫైనాన్స్ కావచ్చు, బజాజ్ ఫైనాన్స్ కావచ్చు, ఎట్సెట్రాలన్నీ కూడా. కానీ మనకు ఒక బ్రాడర్ పార్టిసిపేషన్ అనేది మనకు కనపడలేదు. సో ఈ పరిస్థితుల్లో ఇన్వెస్టర్స్ ఎటువంటి పొజిషన్స్ తీసుకోవచ్చు ఈ రాబోయే షార్ట్ టర్మ్ కోసం, షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్కి మీరు ఎటువంటి సలహా ఇస్తారు? ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసామండి, ఎందుకంటే లాస్ట్ 5 ఇయర్స్లో డబుల్ డిజిట్ రిటర్న్స్ ఇచ్చిందనమాట సెన్సెక్స్ అండ్ నిఫ్టీ అనమాట. లాస్ట్ ఇయర్, ఈ ఇయర్, కరెంట్ ఇయర్ 2017 తర్వాత అనమాట, ఎందుకంటే 2018లో సింగిల్ డిజిట్లోనే ఉన్నాం. అయితే మనం అబ్జర్వ్ చేయాల్సింది, ఇందాక మీరు చెప్పినట్టు అనమాట, 2018 ఇయర్ ఎండింగ్ చూస్తే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ దాదాపు 30% నష్టపోయినాయి అప్పుడే, 28-38% అనమాట, బోత్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఇండిసెస్. అదేవిధంగా ఈ సంవత్సరం చూస్తే సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ దాదాపు 15% పైన పెరిగినా కూడా ఇటు బోత్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ మాత్రం 3-8% అనమాట నష్టపోయి ఉన్నాయి. సెకండ్ సక్సెసివ్ ఇయర్ నష్టాలు చవిచూస్తున్నాయి అన్నమాట. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవాల్సింది మనం ఏంటంటే, కేవలం ఒక 15 స్టాక్స్ అనమాట, 15 స్టాక్సే ఈ నిఫ్టీ సెన్సెక్స్ ర్యాలీని లీడ్ చేసింది ఈ సంవత్సరం మొత్తం. కాబట్టి ఈ ర్యాలీ ఈ స్టాక్స్లో కంటిన్యూ అవుతుందా లేదా అనేది కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే ఇంతకాలం మనం అబ్జర్వ్ చేసాం, కేంద్ర ప్రభుత్వం కూడా వారి దృష్టి ఎక్కువగా రాజకీయాలపైన పెట్టింది కానీ ఎకానమీ పైన పెట్టలా. ఇవాళ ఎకానమీ నిజంగానమాట ఒక భయభ్రాంతులు సిచ్యువేషన్ క్రియేట్ చేసే స్టేజ్కి వస్తుంది. ఎందుకంటే వారి ఓని మెంబర్సే లైక్ సుబ్రహ్మణ్య స్వామి లాంటి వాళ్ళు అనమాట 1.5% కంటే జిఎస్డిపి గ్రోత్ లేదు, ఈవెన్ ఈ 4.5 నెంబర్స్ కూడా తప్పు అన్నట్టు చెప్పే పరిస్థితి ఉంది. కాబట్టి ఎకానమీ పైన దృష్టి పెట్టి రిపీటెడ్గా మనం చెప్తున్నట్టు అనమాట, యాక్చువల్ ట్యాక్స్ పేయర్స్ చేతిలో ఎక్కువ మనీ పెట్టి, కన్స్యూమర్స్ చేతిలో ఎక్కువ మనీ పెట్టి అనమాట ఈ స్లోడౌన్ని రివర్స్ చేయగలిగితే కేంద్ర ప్రభుత్వం డెఫినెట్లీ మార్కెట్స్ స్ట్రాంగర్ ఫుటింగ్లో ఉంటాయి 2020లో కూడా. బట్ అదర్వైజ్ మోస్ట్లీ ల్యాక్ లస్టర్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. అయితే ఇక్కడ ఎక్స్ట్రీమ్ షార్ట్ టర్మ్లో కపుల్ ఆఫ్ పాయింట్స్ కూడా క్రూషియల్గా ప్లే చేస్తాయండి. ఎందుకంటే ఈ సంవత్సరం చాలా వరకు క్రూడ్ ఆయిల్ బెనిఫిట్ కూడా మనకు వచ్చింది మార్కెట్స్కి. క్రూడ్ ఆయిల్ అనమాట సబ్జ్యూడ్గా ఉండటం వలన ఈవెన్ రూపీ కూడా స్టేబుల్గా ఉండటం చూసాం. అయితే గత 3 నెలల నుంచి అనమాట, ఇది 4th వీక్ నుంచి క్రూడ్ ఆయిల్ దాదాపు 3 మంత్ గరిష్ట స్థాయికి చేరింది. మోస్ట్లీ యుఎస్ చైనాదనమాట ట్రేడ్ రిలేషన్షిప్ ఇంకాస్త ఇంప్రూవ్ అయితే అండ్ యుఎస్ ఆయిల్ స్టాక్స్ కూడా అనమాట ఇంకా లోవర్ సైడ్ ఉంటే కనుక అలా ఆయిల్ రిజర్వ్స్, నేను అనుకోవటం క్రూడ్ ఇంకా పెరిగే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈసారి హై కాస్త ఎక్కువ డిమాండ్ తోటి వచ్చింది కాబట్టి, వింటర్ సీజను అవన్నీ కూడా ఉన్నాయి, యూరప్ ఇవన్నీ కూడా మొదలైనవి కాబట్టి నేను అనుకోవటం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి క్రూడ్ది ఇన్ షార్ట్ టర్మ్. ఎందుకంటే ఇక్కడ నుంచి కనుక అనదర్ $10 అట్లా క్రూడ్ ర్యాలీ అయితే మాత్రం మన మార్కెట్స్ కొంచెం ప్రెజర్లో ఉండే పాసిబిలిటీ కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఫిస్కల్ డెఫిసిట్ ఇవన్నీ కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి.
బట్ అదర్వైజ్ స్మాల్ ఇన్వెస్టర్స్ బేసికలీ ఎక్కువ మంది మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో ఉంటారు కాబట్టి ఆ స్టాక్స్ మాత్రం సెకండ్ సక్సెసివ్ ఇయర్ నష్టాలు చవి చూసిన తర్వాత ఈ స్టేజ్లో ఇక అమ్మటం కూడా వేస్ట్ అండి. హోల్డ్ చేయమని చెప్పేసి చెప్తాను. అండ్ మోస్ట్లీ ఏదైతే కనుక ఎకానమీ రివైవల్కి స్టెప్స్ తీసుకుంటుందో కేంద్ర ప్రభుత్వం అనమాట హెడ్ ఆఫ్ బడ్జెట్ కొన్ని హింట్స్ కూడా వచ్చేస్తాయి ముందే మనకి వచ్చి బడ్జెట్లో యాక్చువల్ ర్యాలీ ఏదైతే ఉందో అనమాట దీన్ని క్లియర్గా హోప్ ర్యాలీ అని అంటాను. ఎందుకంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ ట్రాన్స్లేట్ అయితేనే మనకి పోస్ట్ బడ్జెట్ కంటిన్యూ అవుతుంది మార్కెట్ అదర్వైజ్ లార్జ్ క్యాప్స్లో కరెక్షన్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. హోల్డ్ ఆన్ టు స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ యాస్ ఆఫ్ నౌ బట్ లార్జ్ క్యాప్స్లో మాత్రం ఓన్లీ మొమెంటం ఉన్న స్టాక్స్లో ట్రేడ్ చేయమంటాను. ఇన్ఫ్యాక్ట్ ఇన్వెస్ట్మెంట్ కంటే కూడా ఆ క్యాపబిలిటీ ఉన్న ఇన్వెస్టర్స్ చాలా తక్కువ మంది ట్రేడర్స్ కూడా తక్కువ మంది ఉంటారు ఎక్స్ట్రీమ్లీ సేవీగా ఉండే వాళ్ళు కేర్ఫుల్గా ట్రేడ్ చేసుకోవచ్చు కరెంట్ లెవెల్స్లో అండ్ స్టిక్ టు స్టాక్స్ విచ్ ఆర్ మేకింగ్ 52-week హైస్ లైక్ ఈవెన్ అనమాట మనకి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో కూడా ఏ స్టాక్స్ అయితే ఈ తరుణంలో కూడా 52-week హైస్ టచ్ అవుతున్నాయో అయ్యే మోర్ స్ట్రెంగ్త్ కూడా డిస్ప్లే చేస్తాయి. మనం చూస్తున్నాం ఐసిఐసిఐ బ్యాంక్ లాంటి స్టాక్ అనమాట లార్జ్ క్యాప్లో 52-week హై టచ్ అయిన దగ్గర నుంచి కంటిన్యూస్గా ర్యాలీ అవ్వటం అదేవిధంగా ఈవెన్ డిఎల్ఎఫ్ లాంటి రియాలిటీ స్టాక్ కూడా 52-week హై టచ్ అయ్యి ర్యాలీ అవ్వటం అండ్ సెక్టార్ వైజ్ లైక్ షుగర్ షార్ట్ టర్మ్ ర్యాలీ వచ్చింది మేబీ బికాజ్ ఓన్లీ రబీ క్రాప్ వీక్గా ఉందని బట్ అదే కనుక ఇది ఖరీఫ్ క్రాప్ వీక్గా ఉందని అదే మళ్ళీ రబీ సీజన్ నెక్స్ట్ దీంట్లో కనుక క్రాప్ బాగుంటే మళ్ళీ ఈ షార్ట్ టర్మ్ ర్యాలీ ఏదైతే షుగర్ స్టాక్స్లో ఉందో కాస్త అది ఫిజిల్ అవుట్ అయిపోయే పాసిబిలిటీ ఉంటుంది. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా చూసుకుని కేర్ఫుల్గా ప్లే చేయమని చెప్పేసి సజెస్ట్ చేస్తాను. ఓకే అండి. సో మనం ఎల్లుండి బుధవారం అంటే 1వ తేదీన న్యూ ఇయర్ రికమెండేషన్స్ ఇద్దాం ఇన్వెస్టర్స్కి ఎటువంటి సెక్టర్స్ ఎటువంటి స్టాక్స్ అవుట్ పర్ఫామ్ చేస్తాయో మనం డిస్కస్ చేద్దాం. సో రాజేంద్ర గారు ఏమిటి ఫ్రైడే రోజు అంటే జనవరి సిరీస్ మొట్టమొదటి రోజు మనం మంచి గెయిన్స్ చూసాం ఒక చక్కటి పుల్ బ్యాక్ ర్యాలీ లాంటిది చూసాం. సో యాజ్ ఇట్ ఈస్గా ఓవరాల్ జనవరి సిరీస్లో ఎటువంటి పుల్ బ్యాక్స్ అలాగే న్యూ హైస్ చూసే అవకాశం ఎంతవరకు కనిపిస్తుంది షార్ట్ టర్మ్ వ్యూ ఏంటి మార్కెట్స్ మీద? ఐ థింక్ మనం ఫ్రైడే ర్యాలీ అయితే చూసామండి ఇట్స్ ఓన్లీ ప్రాబ్లీ నా ఉద్దేశంలో థర్స్డే ఏదైతే డెంట్ అయిందో బికాస్ ఆఫ్ ఎక్స్పైరీ అది రికవర్ అవటం చూసాం బట్ నథింగ్ గ్రేట్ అని చెప్పొచ్చు. అండ్ లాస్ట్ 5 డేస్ మనం ప్యాటర్న్ చూస్తే కనుక మార్కెట్ ఒక సైడ్ వేస్ జోన్కి వెళ్ళటం చూసాం. అండ్ నా ఉద్దేశంలో హరీలో ఐ డోంట్ థింక్ మార్కెట్ విల్ గోయింగ్ టు న్యూ లెవెల్స్ అండి. సో అఫ్ కోర్స్ 12,298 అనేది ప్రీవియస్ హై అబౌట్ 50 points ఫ్రమ్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్. ఈవెన్ ఆ లెవెల్ బ్రీచ్ అయినా కూడా మేబీ 50-70 points 12,345 మీరు చెప్పిన లెవెల్ కానీ లేదంటే 12,400 రావచ్చు బట్ హరీలో క్లియర్ బ్రేక్అవుట్స్ అనేది మనకు చార్ట్స్లో అయితే కనపట్లేదు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే 80 points మనకి ఎప్పుడైతే నిఫ్టీ క్యాష్కి నిఫ్టీ ఫ్యూచర్స్కి డిఫరెన్స్ ఉందో ఒక కన్సాలిడేషన్ని సూచిస్తుందని చెప్పొచ్చు. సో ఇట్స్ ఓన్లీ ప్రాబ్లీ ఈ ర్యాలీ ఏదైతే ఉందో ఓన్లీ టు గెట్ ఇన్ టు రీటైల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మార్కెట్లోకి తీసుకురావడానికి ఒక చిన్న బ్లిప్ అప్ సైడ్ అని అనుకోవచ్చు. బట్ అదర్వైజ్ మార్కెట్ ఒక రేంజ్లో ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఆ రేంజ్ అనేది 11,850 నుంచి ప్రాబ్లీ 12,350 వరకు ఉండే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. అఫ్కోర్స్ 12,108 అనేది 20-day మూవింగ్ యావరేజ్ ఇన్ కేస్ ఆ లెవెల్ బ్రీచ్ అవుతేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ఫాలో వస్తుందని మనం ఎప్పుడు చెప్పుకుంటాం. సో 12,108 అబోవ్ ఉన్నంతకాలం మార్కెట్లో పెద్ద వరి అయితే లేదు బట్ డెఫినెట్లీ స్టీప్ కరెక్షన్స్లోనే లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయాలి ఎందుకంటే ఈ స్టేజ్లో రిస్క్ టు రివార్డ్ ఈక్వల్గా కనిపిస్తుంది. సిమిలర్ ప్యాటర్న్స్ మనం బ్యాంక్ నిఫ్టీలో ఎగ్జిబిట్ చేస్తున్నాం. 32,502 ఆల్ టైమ్ హై అండ్ 32,412 దగ్గర మనం క్లోజ్ అవటం చూసాం. 31,895 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ అనేది షార్ట్ టర్మ్లో ఉంటుంది. సో డెఫినెట్గా ఐ థింక్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా స్టీప్ కరెక్షన్స్లోనే లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయాలి. ఇన్ కేస్ ఆల్ టైమ్ హై అయితే 32,502 అది ఉందో అది బ్రీచ్ అయింది అంటే కనుక మేబీ అక్కడ నుంచి 350-500 points దాకా ఇమీడియట్లీ పెరిగే ఛాన్స్ ఉన్నప్పటికీ ప్రాబ్లీ ఒక రేంజ్ అండ్ సైడ్ వేస్ జోన్లో ఎస్టాబ్లిష్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. అండ్ ఈ 2 డేస్ కూడా మీ ఇందాకే మీరు ఇనిషియలీ చెప్పినట్టు నావ్ ప్రాపప్ కింద ఇండివిజువల్ స్టాక్స్ అనేవి పెరుగుతాయి. సో డెఫినెట్లీ ఆ స్పర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మూమెంట్గా మనం తీసుకోలేము ఈ 2 డేస్లో. అండ్ వాల్యూమ్స్ కూడా మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. ఈ లాస్ట్ 2-3 డేస్ నుంచి వాల్యూమ్స్ కూడా తక్కువ ఉన్నాయి ఈవెన్ మిడ్ క్యాప్స్ ఆ స్పేస్లో కూడా. సో ఐ థింక్ ఈ 2 డేస్ ఐ థింక్ మార్కెట్స్కి కొంచెం దూరంగా ఉంటేనే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అన్లెస్ దెర్ ఇస్ ఎ స్టీప్ కరెక్షన్స్. అండ్ సెకండ్ థింగ్ ఇప్పుడే కుటుంబరావు గారు చెప్పినట్టు హయ్యర్ హైస్ ఫామ్ అవుతున్న చార్ట్స్ 52-week కానీ ఆల్ టైమ్ హై కానీ ఆ స్టాక్లోనే ప్రాబ్లీ ఐ థింక్ ఎనీ టైమ్ అంటే 2020 అనే కాదు ప్రాబ్లీ ఎవ్రీ టైమ్ మనం ఎప్పుడు చెప్పుకుంటాం హయ్యర్ హైస్ ఫామ్ అవుతున్న స్టాక్స్లోనే స్ట్రెంగ్త్ ఉంటుందని. సో ఆ కోవలో ఆ స్టాక్స్నే వీ షుడ్ లుక్ ఎట్. సో డెఫినెట్గా ఐ థింక్ దీపక్ నైట్రేట్ లాంటి స్టాక్స్ naukri.com లాంటి స్టాక్స్ ఇవన్నీ కూడా ప్రాబ్లీ హయ్యర్ హైస్ హిట్ అవుతున్నాయి. సో ఈ స్టాక్స్ ఎప్పుడన్నా 3-5 or 7% కరెక్షన్ వస్తే కనుక డెఫినెట్లీ లాంగ్స్ తీసుకోవచ్చు.
ఫర్ ఇన్స్టెన్స్ డిమార్ట్ కూడా లాస్ట్ టైం 2000 దాకా వెళ్ళి 1720 దాకా రావడం చేసాం. సో అలాంటి స్టీప్ కరెక్షన్స్ ఐ థింక్ దే విల్ కాల్ ఫర్ ఎ బై అన్న ఉద్దేశం. ఓకే అండి, సో ఒక చిన్న విరామం, విరామం తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి ఇవాళ మనం విశాఖపట్నం నుంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం కాబట్టి కొద్దిగా టెలిఫోన్ కాల్స్ తీసుకోవడం ఇబ్బంది అవుతుంది. సో రాబోయే 3 రోజులు కూడా మనం ఎక్కువగా మెయిల్స్ రూపంలోనే ఈ క్వెరీస్ తీసుకుందాం. సో కీప్ సెండింగ్ యువర్ మెయిల్స్ టు business@tv5news.in. సో అన్ని దాదాపుగా మెజారిటీ ఆఫ్ ది మెయిల్స్ చదివే ప్రయత్నం చేద్దాం. చిన్న విరామం తీసుకున్నాయి. విశాఖ తీరం నుంచి నిర్వహిస్తున్న ప్రత్యేక బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. ఇవాళ రేపు ఎల్లుండి కూడా మనం విశాఖ నగరం నుంచే బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోని నిర్వహించబోతున్నాం కాబట్టి ఎక్కువగా మన మెయిల్స్ రూపంలో వచ్చే సందేహాలకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేద్దాం. సో మొట్టమొదటి మెయిల్ ఐటీసీ గురించి, అలాగే కాయ, ఈ రెండింటి గురించి అడుగుతున్నారు రత్నారెడ్డి. ఈ రెండు కొందాం అనుకుంటున్నారు, కొనుక్కోవచ్చా, లాంగ్ టర్మ్ కోసం రెండు మంచి రిటర్న్స్ ఇస్తాయా, ఐటీసీ అండ్ కాయ? కుటుంబరావు గారు, సెకండ్ స్టాక్ అయితే అర్థం కాలేదండి. ఫస్ట్ ఐటీసీ అయితే కనుక డెఫినెట్లీ డిప్స్లో బై చేయమని చెప్పేసి అంటాను. బట్ లాస్ట్ వీక్ అంతా ఎఫ్ఎంసీజీ స్టాక్స్ కొంచెం వీక్గా ఉన్నా కూడా నేను అనుకోవటం ఎట్ కరెంట్ లెవెల్స్ డైవర్సిఫైడ్ కంపెనీ లైక్ ఐటీసీ మాత్రం మేజర్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయదు. అండ్ మోర్ ఓవర్ అగ్రీ బిజినెస్ అలాది బాగా చేస్తుంది అండ్ రబీ డివిజన్, రబీ సీజన్ బాగుంటుందని చెప్తున్నారు. మోస్ట్లీ ఐటీసీ ఫుడ్ ప్రోడక్ట్స్కి వీటికన్నిటికి కూడా డెఫినెట్లీ బై చేయమని చెప్పేసి చెప్తానండి. ఐటీసీ సెకండ్ స్టాక్ కాయా లిమిటెడ్ అనుకుంటాను, ఆయన అడిగిన స్టాక్ కాయా కొంచెం కాయా కొంచెం రిస్కీ బెట్ అవుతుందండి. స్కిన్ కేర్ కాయా కొంచెం రిస్కీ బెట్ అవుతుంది ఎందుకంటే ఈవెన్ ఈ స్టాక్స్ ఏవైతే నీష్ సెగ్మెంట్లో ఉన్న స్టాక్స్ అనమాట, లైక్ వీళ్ళు కూడా బ్యూటీ సెగ్మెంట్ కానీ వీటన్నిటిలో కూడా ఏదైతే ఉన్నారో నేను అనుకోవటం ఇన్వెస్టర్ బాగా హోంవర్క్ చేసి కంటిన్యూస్గా డెవలప్మెంట్స్ ట్రాక్ చేయగలిగితేనే కంటిన్యూ అవ్వమంటాను. బట్ అదర్వైజ్ మాత్రం కాయర్ లాంటి నీష్ సెగ్మెంట్ స్టాక్స్ ఆర్ నాట్ ఫర్ ఎవ్రీ స్మాల్ ఇన్వెస్టర్ ఆర్ కామన్ ఇన్వెస్టర్ అని చెప్పేసి అని అంటాను. రైట్, పాండురంగారావు మెయిల్ పంపించారు, టెక్నో ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్ ఈ టైంలో కొనుక్కోవచ్చా ఈ స్టాక్ని? టెక్నో ఎలక్ట్రిక్ ప్రాబ్లీ మోస్ట్ ఆఫ్ ద మిడ్ క్యాప్స్ లాగే ఇది కూడా ఒక సైడ్ వేస్లో ఉన్న స్టాక్ అండి. సో కంపారిటివ్లీ ఐ థింక్ ఇది చాలా థిన్లీ ట్రేడెడ్ స్టాక్. సో వాల్యూమ్స్ కనుక మనం చూస్తే హార్డ్లీ 10,000 కన్నా పర్ డే ఎక్కువ అవ్వదు. సో ఇలాంటి స్టాక్స్లో లాంగ్ టర్మ్ కోసం అయితే ఓకే అండి, షార్ట్ టర్మ్ ఐ డోంట్ థింక్ యూ విల్ మేక్ మచ్ మనీ. సో డెఫినెట్లీ 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోండి. 282 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, బిట్వీన్ 280 అండ్ 250 మధ్యలో 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోండి. బట్ మీకు అట్లీస్ట్ 2-ఇయర్ వ్యూ అనేది ఉండాలి. ఓకే, బాలకృష్ణారెడ్డి క్యూపిడ్ కొనాలట 262 రూపాయల్లో లాంగ్ టర్మ్ కోసం, ఇప్పుడు 218 అయింది కరెంట్ మార్కెట్ ప్రైస్లో ఇంకా కొనుక్కోవచ్చా? అలాగే హెచ్పిసిఎల్ లాంగ్ టర్మ్ వ్యూ ఏంటి? అంటే ఒక్కటండి, క్యూపిడ్ లాంటి స్టాక్స్లోనమాట నేను అనుకోవటం ఎక్కువగా ప్రయర్ ఇన్ఫర్మేషన్ లేకుండా కొంటే మాత్రం అది అక్రాస్ ద బోర్డ్ ఏదో ఫార్మా స్టాక్స్ అన్నీ పెరిగినాయని ఇది పెరగటం కానీ ఇట్లా ఉండదన్నమాట. స్లైట్లీ రిస్కీ బెట్ అని చెప్పేసి అంటాను. యాస్ ఆఫ్ నో మనం చూస్తున్నాం మిడ్ క్యాప్ స్టాక్స్లోను స్మాల్ క్యాప్ స్టాక్స్లోను యాక్టివిటీ ఎక్కువ రావట్లేదు. ఈవెన్ క్యూపిడ్లో కూడా నేను అనుకోవటం మేజర్ యాక్టివిటీ ఇమీడియట్గా అయితే కనుక ఎక్స్పెక్ట్ చేయకూడదు అని చెప్పేసి అని అంటాను. యాస్ ఆఫ్ నో అయితే మాత్రం ఓన్లీ హోల్డ్ అని అంటాను. ఆల్రెడీ కొనుంటే కనుక, కొనకుండా ఉంటే కనుక అవాయిడ్ చేయమని చెప్పేసి చెప్తానండి. రైట్, శ్రీకాంత్ అడుగుతున్నారు హెచ్ఐఎల్ అండ్ పాలీక్యాబ్ ఈ రెండు 2-3 ఇయర్స్ కోసం కొనుక్కోవచ్చు ఇక్కడ? ఏదండి హెచ్ఐఎల్ పాలీక్యాబ్ అండ్ హెచ్ఐఎల్? పాలీక్యాబ్ అయితే ఈస్ గుడ్ బై అండి ఈవెన్ నో అనమాట కరెంట్ లెవెల్స్లో కూడా. ఎందుకంటే కంపెనీ ఎప్పుడైతే ప్రోడక్ట్ డైవర్సిఫికేషన్ చేశారో వాళ్ళ కేబుల్స్ దీంట్లో కంపెనీ ఈజ్ డూయింగ్ వెరీ వెల్ అనమాట. ఈవెన్ అట్ కరెంట్ లెవెల్స్ కూడా స్లైట్లీ కాస్ట్లీ అవ్వచ్చు కానీ బట్ షేర్ డెఫినెట్లీ బై చేయమంటాను. ఎందుకంటే ఇన్ మేబీ అనదర్ 1 ఇయర్ టర్మ్ ఈవెన్ కరెంట్ లెవెల్స్ క్లోజర్ టు 1,000 రూపీస్ ఉంది. ఇక్కడ నుంచి కూడా స్టాక్ ఈజీగా 1500 to 1600 వెళ్ళే పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే రిజల్ట్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. ఈవెన్ మనం సెప్టెంబర్ రిజల్ట్స్ చూస్తే కూడా అనమాట కంపేర్డ్ టు క్వార్టర్ ఆన్ క్వార్టర్ కానీ ఇయర్ కూడా బాగా ఎక్స్ట్రీమ్లీ బాగా పెర్ఫామ్ చేస్తుంది పాలీక్యాబ్.
హెచ్ఐఎల్ మాత్రం నేను అనుకోవటం అవాయిడ్ చేయమంటాను యాస్ ఆఫ్ నౌ, ఎందుకంటే ఇట్లీ బేసికల్లీ డిపెండెంట్ అపాన్ ఫ్యూ ప్రోడక్ట్స్ అండి హెచ్ఐఎల్. కాబట్టి అవాయిడ్ చేయమంట యాస్ ఆఫ్ నౌ మాత్రం. హైదరాబాద్ ఇండస్ట్రీస్ గతంలో అది రైట్. సో అశోక్ లేలాండ్ గురించి అడుగుతున్నారు షఫీ. అశోక్ లేలాండ్ 1 మంత్ కోసం కొనుక్కోవచ్చా ఇక్కడ రాజేంద్ర గారు? యాక్చువల్లీ ఆటోమొబైల్ స్టాక్స్ అన్నీ కూడా రివర్సల్ ప్యాటర్న్స్ రావడం చూస్తున్నాం అండి. స్టాక్ మీరు 1 మంత్ వీ అంటున్నారు కాబట్టి ట్రై చేయొచ్చండి, బట్ 2 ప్రైస్ పాయింట్స్లో చూస్ చేసుకోవాలి. 79 నుంచి 75 మధ్యలో అండ్ 72 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. అండ్ ప్రీవియస్ స్వింగ్ హై మనం చూస్తే కనుక లాస్ట్ మంత్ హై 84.5, ఇన్ కేస్ దాటింది అంటే కనుక 89 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో 1 మంత్ వ్యూ 72 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టి అశోక్ లేలాండ్ కొనవచ్చు. ఇందిర వైజాగ్ నుంచి మదర్సన్ సుమి 140 రూపాయల్లో, అశోక బిల్డ్ కాన్ 140లో కొన్నారు, రెండు కూడా హోల్డ్ చేసి ఎగ్జిట్ కావచ్చా? కరెంట్ లెవెల్స్ మాత్రం హోల్డ్ చేయమంటానండి. మదర్సన్ సుమి మాత్రం డెఫినెట్లీ యాక్టివిటీ ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది, అంటే బేసికల్లీ అలా యూరోపియన్ డివిజన్స్ ఏవైతే ఉన్నాయో ఆటో ఆన్సిలరీస్లో అక్కడ రివర్సల్ కూడా క్లియర్గా కనిపిస్తుంది. స్టాక్ ఈస్ కొంచెం వొలటైల్ స్టాక్ అనమాట, ఎందుకంటే ఇటు ఆటోమొబైల్ ఆన్సిలరీస్లో వన్ ఆఫ్ ద లార్జర్ స్టాక్ వేర్ ఇన్స్టిట్యూషనల్ ప్రెజెన్స్ ఉంది కాబట్టి యాస్ ఆఫ్ నౌ అయితే హోల్డ్ చేయమని చెప్తాను మదర్ సన్ సుమి. అండ్ సెకండ్ స్టాక్ అండి ఇన్ఫాక్ట్ ఐ కమ్ టు అనదర్ మెయిల్. ఓకే, సో ఎనీవే శివ కౌశిక్ అడుగుతున్నారు ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ సీమెన్స్ ఈ రెండు హోల్డ్ చేస్తున్నారు ప్రస్తుతానికి, ఇంకా యాడ్ చేసుకోవచ్చా? ఐసిఐసిఐ ప్రాబ్లీ డిప్స్ కోసం వెయిట్ చేయాలండి, ఎందుకంటే ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతున్న స్టాక్, సో మీనింగ్ఫుల్ కరెక్షన్ వస్తేనే యాడ్ చేయాలి, అదర్వైజ్ ఉన్న స్టాక్ని హోల్డ్ చేయమని చెప్తాను. సో 531 అనేది 20-day మూవింగ్ యావరేజ్ విచ్ ఇస్ అబౌట్ 15 rupees ఫ్రమ్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్. సో 520 నుంచి 500 మధ్యలోనే సెకండ్ ప్రైస్ పాయింట్లో యాడ్ చేయండి, అదర్వైజ్ ఉన్న స్టాక్ని హోల్డ్ చేయండి. సిమెంట్స్ టోటలీ చాలా వీక్గా ట్రేడ్ అవుతున్న స్టాక్ అండి, సో ఆల్మోస్ట్ ఒక సైడ్వేస్ స్టాక్ అవుతున్న ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది. సో డెఫినెట్లీ ఈ స్టేజ్లో అయితే ఇన్వెస్ట్మెంట్కి ఐ డోంట్ సజెస్ట్ అండి. మేబీ ట్రేడింగ్ బెట్ కింద తీసుకోవాలి అంటే కనుక 1407 కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి. 1526 ఉంది, మేబీ రానున్న రోజుల్లో ఇది 1650 దాకా అప్సైడ్ పొటెన్షియల్ ఉంది. గౌతమ్ అడుగుతున్నారు విప్రో అండ్ మ్యారికో ఈ రెండు కరెంట్ ప్రైస్లో కొనుక్కోవచ్చా లాంగ్ టర్మ్ కోసం? బోత్ ఆర్ గుడ్ స్టాక్స్ అండి, డెఫినెట్లీ డిఫరెంట్ సెక్టార్స్లో కూడా ఉన్నాయి అండ్ డెఫినెట్లీ బై చేయొచ్చు అని చెప్పేసి అని అంటాను. అండ్ ఇన్ఫ్యాక్ట్ మ్యారికో కెన్ బి అన్ అవుట్ పెర్ఫార్మర్ అని చెప్పేసి అని అంటున్నాయి ఈ సంవత్సరంలో, ఎందుకంటే వాళ్ళు రీపొజిషనింగ్ చాలా ప్రోడక్ట్స్ ఏవైతే చేస్తున్నారో దాని బెనిఫిట్స్ ఆల్రెడీ రావటం చూస్తున్నాం ఈ క్వార్టర్లో కూడా అనమాట. అండ్ డెఫినెట్లీ గుడ్ బెట్ అండి. అండ్ ఇందాక మీరు అడిగిన ఇంకో స్టాక్ అశోక బిల్డ్ కాన్ అండి, నోట్ చేసుకుందండి. అశోక బిల్డ్ కాన్ యాస్ ఆఫ్ నౌ అయితే 52-week లోస్కి దగ్గరలోనే ఉంది, కానీ బట్ లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ చూస్తే కనుక కాస్త ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఇన్ఫ్రా స్పేస్లో ఉందాము అనుకున్న వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ది బెటర్ స్టాక్ అవుతుంది. డెఫినెట్లీ అట్ కరెంట్ లెవెల్స్ స్లోగా అక్యూములేట్ చేయమంటాను అశోక బిల్డ్ కాన్లో, కొంచెం రిస్కీ బెట్ అయినా కూడా డెఫినెట్లీ డీసెంట్ రిటర్న్స్ ఇస్తుంది. రైట్, ఇంకా చాలా మెయిల్స్ వస్తున్నాయి కానీ సమయం మించిపోయింది మనకు. సో ఇది విశాఖ తీరం నుంచి ఈ ఉదయం సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. రేపటి బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ టీవీ 5.